ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతాలకు భక్తులు పోటెత్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, కొత్తపట్నం, పాకాల సముద్ర తీర ప్రాంతాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే సముద్ర స్నానాలు చేస్తున్నారు. ఇక సముద్ర పొడ్డున శైకత శివలింగాలను ఏర్పాటు చేసి అక్కడే పూజలకు ఏర్పాటు చేస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ సముద్ర స్నానం చేస్తే మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో భారీగా తరలివచ్చిన భక్తులతో సముద్ర తీర ప్రాంతాలు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. సముద్ర తీర ప్రాంతాలకు భక్తులు భారీగా తరలిరావడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తీర ప్రాంతాల్లో భద్రతను ఏర్పాటు చేశారు. రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మాట్లాడుతాం. మాసంలో అన్నిటికన్నా కార్తీక మాసంలో విశిష్టమైన రోజు ఈరోజు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వాములు విడి భక్తులు హిందూ సాంప్రదాయబద్ధంగా ఈరోజు సముద్ర స్నానాలు ఆచరించి సాయంత్రం దీపారాధన చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ముఖ్యంగా హిందువులకి విశిష్టమైన రోజు కార్తీక పౌర్ణమి, కార్తీక స్నానాలు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా ఈరోజు పాల్గొని చాలా భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు, దీపోత్సవం, సముద్ర స్నానాలు ఆచరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయం